అందరికి నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 10:50 ప్రాంతంలో నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన బిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ విచారణకు వచ్చింది. మా సీనియర్ కౌన్సిల్ ఉన్న మురళీధరరావు గారు వారు వాదనలో ప్రారంభించారు. వారి వాదనలు సుమారు 1.5 గంట అయిన తరువాత, అంటే పబ్లిక్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, వాటి గురించి వారు విశదీకరించారు. ఆ తర్వాత లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు వారి అబ్జెక్షన్స్ ముందు వినాలి అని చెప్పి, ఈ బిల్లుని ఎందుకు కోర్టు పక్కన పెట్టాలి అనే దాని మీద ఆయన మాట్లాడింది వినాలి అని చెప్పి లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు అభ్యర్థించారు. కోర్టు వారి వాదనలు వినిపించమని చెప్పిన తర్వాత సుమారు 1 గంట పైగా వారు తమ వాదనలను వినిపించారు. వారి వాదనలో ముఖ్యాంశాలు, అంటే రేపు సాక్షిగా ఎలా రాస్తారో నాకు తెలీదు, బట్ నేను విన్నాను కాబట్టి ముఖ్యాంశాలు. అఫ్కోర్స్ అడ్వకేట్ జనరల్ గారు అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతారు, కొన్ని కొన్ని పదాలు నాకు నిజంగానే అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి తెలుగులో. బట్ కంటెక్స్ట్ని బట్టి వారి ఇంగ్లీష్ని కొంత నేను అర్థం చేసుకోగలిగాను. ముఖ్యమైన పాయింట్, నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనని చెప్పారు, అది పచ్చబుద్ధం. వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి 2020లోనే మేము పిటిషన్ వేసాం, అంటే సుమారు 4 సంవత్సరాల క్రితం. క్వాజీ జ్యుడిషియల్ బాడీ అయిన స్పీకర్ గారికి అది సమర్పించాం. మీరు దాని గురించి మెన్షన్ చేయకపోవటం సమంజసం కాదు, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు కొట్టేయాలి అని అబద్ధం చెప్పాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ అని. ఆర్ రేదర్ ఒక నిజం చెప్పలేదు, ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారు అని. అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాను. పిటిషన్ ఫైల్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అని చెప్పి నేను అనగలను? అనలేం కదా, కోర్టు నిరూపిస్తే అప్పుడు. అంతేగాని ఒక పిటిషన్ ఫైల్ చేశారు నేను షెడ్యూల్ 10 వైలేట్ చేశాను అని, దాన్ని వాళ్ళు విన్నారో పక్కన పడేశారు. ఎప్పుడో నన్ను పిలిచారు, నా స్టేట్మెంట్స్ తీసుకున్నారు, ఇది జరుగుకూడా 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది. మరి అది పక్కన పడేశారంటే ఏంటి దాని అర్థం? ఉపయోగం లేదనే కదా, అది చల్లదనే కదా, కొట్టాలని కూడా అయిపోతుంది. మరి దాన్ని మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే పార్లమెంట్లో నన్ను కన్సిడర్ చేస్తున్నారు. ఎన్ని కాకమొన్న నా స్థానం ఏదో పార్లమెంట్లో ఎవరో ఆఖరి బెంచ్లో కొత్త పార్లమెంట్లో నాకు లెటర్ కూడా ఇచ్చారు. మీ పార్టీ నాయకుడు నితిన్ రెడ్డి సలహా మేరకు నిన్ను పలానా నెంబర్లో 428 నెంబర్లో అది ఆఖరి బెంచ్ అనమాట, అక్కడ మీకు కేటాయించడమైనది అని నాకు ఒక లేఖ లోక్సభ ఆఫీసు నాకు లెటర్ ఇచ్చింది. దాన్ని కూడా మేము
కోర్టులో ఫైల్ చేయటం జరిగింది. దాన్ని కూడా కోర్టులో ఫైల్ చేయటం జరిగింది. వాళ్ళ నన్ను సస్పెండ్ చేయలేదు. వాళ్ళు సస్పెండ్ చేసుంటే నేను ఈ యుసరా రైకాపా పార్టీ సభ్యుణ్ణి కాదు, ఒక సాధారణ ఎంపీననే చెప్పుండేవాడిని. కానీ మరి దాని మీద బాగా మరపపాన్ అయ్యారు. అలాగే నేను పిల్లలో నా మీద సిబిఐ కేసులు ఉన్నాయని, బ్యాంకులకు నేను రుణాలు ఎగ్గొట్టానని చెప్పలేదు అన్నారు. అందులో స్పష్టంగా ఉంది, ఈ పర్టికులర్ పిల్లలో జగన్మోహన్ రెడ్డి దోచిన కేసులకి, నేను చేసిన అభియోగాలకి, నా మీద ఉన్న కేసులకి ఏదన్నా సంబంధం ఉంటే అది మెన్షన్ చేయాలి అని పిల్ రూల్స్లో ఉంది. కానీ లెర్నెంట్ అడ్వకేట్ జనరల్, అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడే లెర్నెంట్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఒక విలువలు కలిగిన వ్యక్తిగా అవసరం ఉన్నా కదా అని చెప్పేస్తే బాగుండేది కదా అని చెప్పి వారు అన్నారు. సరే, నేను రూల్స్ ఫాలో అయ్యా. ఇక ఇంకో పాయింట్, ఎక్కడ ఒక ట్రైబ్యునల్లో కంటెంప్ ప్రొసీడింగ్స్ ఉన్నాయన్నారు. నేను ఆల్రెడీ కౌంటర్ ఫైల్ చేశాం. కోర్టులో కంటెంప్ ప్రొసీడింగ్స్ ఉంటే మెన్షన్ చేయాలి, ట్రైబ్యునల్లో కాదు. అండ్ ఈ పర్టికులర్ ట్రైబ్యునల్కి అండర్ ఐబీసీ కోడ్ ద పవర్ ఆఫ్ కంటెంప్ట్, ఎడ్యుడికేషన్ ఆఫ్ ద కంటెంప్ట్ ఈజ్ నాట్ గివెన్. సో అదే చెప్పడం జరిగింది. మరి ఇలా నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎంత స్లోగా స్పష్టంగా లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడుతున్న చూసిన తర్వాత అలాగే మాట్లాడాలనిపించింది నాకు కూడా. కాకపోతే ఆయన ఆంగ్లం, నా తెలుగు, ఇదే స్టైల్లో ఆయన మాట్లాడారు. ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతుంది కనుక నేను కూడా ఆ కోర్టు ప్రొసీజర్స్ని అంతే స్పష్టంగా, ఎందుకంటే నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్గా నేను కూడా ఆన్సరబుల్ కాబట్టి నేను చెప్తున్నాను. నేను అక్కడ రూల్స్ ప్రకారం ఏం తూచా తప్పకుండా మెన్షన్ చేయాలి, అవన్నీ కూడా తూచా తప్పకుండా మెన్షన్ చేయటం జరిగింది. దీని వలన నాకు ఎటువంటి ప్రతిఫలము ఆశించి నేను చేయటం లేదు అని చెప్పి నేను అఫిడవిట్లో ఇచ్చాను. దానికి లెర్నెడ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈయనకి ఓటు వేసే ఛాన్స్ ఉంది కాబట్టి దానివల్ల నేను ప్రయోజనం ఆశించే చేస్తుంటారు అని మరి వారు లెర్నెడ్ అడ్వకేట్ జనరల్గా మాట్లాడటం జరిగింది. అటువంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు అని నేను అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొనటం జరిగింది. సరే, ఇలా వాద ప్రతివాదంలో అన్ని సుమారు ఒక 90 నిమిషాలు పైగా విన్న తర్వాత న్యాయస్థానం 4 మార్చ్ అంటే వచ్చే నెల 4వ తారీఖుకి ఈ కేసుని వాయిదా వేయటం జరిగింది. సో 4వ తారీఖు తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్స్ తర్వాత స్పష్టత వస్తుంది, టైం పట్టచ్చు. బట్ రేపు సాక్షిలో ఏమి రాస్తాడో నాకు తెలియదు, కానీ
జరిగింది జరిగినట్టుగా చెప్పటం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నా బాధ్యత కనుక వారు మాట్లాడింది నాకు వ్యతిరేకంగా వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ కూడా ఎస్ నేను చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను స్పష్టంగా అక్కడ జరిగిన సంభాషణ వెబ్బేటం ఇది ఆర్గ్యుమెంట్స్ మొదలైనవి వచ్చే నెల 4వ తారీఖుకి మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారిని ఏకవచనంలో మాట్లాడినట్టుగా చెప్పారు. ఎప్పుడైనా పొరపాటున ఇప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారని అంట గౌరవంగానే మాట్లాడతాను, అందరికీ తెలుసు. ఎప్పుడైనా ఏకవచనం రావచ్చు, ఎందుకంటే వారి భాషలో వారందరినీ ఏకవచనంలోనే మాట్లాడతారు. నేను ఎప్పుడు బహువచనంలోనే మాట్లాడతాను, ఎంత చిన్నవాడినైనా కూడా. పొరపాటున ఎప్పుడైనా మరి ఏకవచనంలో సంబోధిస్తే అది మేబీ అన్ అబరేషన్, బట్ ఎప్పుడు కూడా నేను మా ముఖ్యమంత్రి అని మా పార్టీ అధ్యక్షుడనే గౌరవిస్తాను. సో ఇది కూడా అందరికీ అంటే రేపు ఏదో రాస్తారు. ఇప్పుడు చూస్తాను కోర్టు కేసుల్లో నిన్న మరి ఆ అడ్వర్టైజ్మెంట్ల విషయంలో కోర్టు చెప్పింది ఒకటి, వీళ్ళ పేపర్లో రాసింది ఒకటి, గత ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్ప అని కోర్టు అన్నట్టుగా మరి రాశారు. మరి ఆ ప్రొసీడింగ్స్ నేను చూసా, సాక్షిలో రాసినట్టుగా ఆ కోర్టు ప్రొసీడింగ్స్ లేవు. ఈనాడు జ్యోతుల్లో వెరబెట్టం వచ్చింది. మరి కానీ కోర్టులో జరిగేది ఒకటి, సాక్షివాడు రాసేది ఒకటి. మరి సాక్షివాడు అంటే మరి దాన్ని ఏకవచనంగా మరి ఫీల్ అయ్యి మరి ఏమన్నా మెన్షన్ చేస్తారని నాకు తెలియదు. బట్ సాక్షివాడి విషయంలో నేను కాంప్రమైజ్ కాను. సో అన్నీ వక్రీకరించి రాయటం సాక్షి యాజమాన్యానికి అలవాటు అయిపోయింది కాబట్టి రేపు ఏం రాస్తాడో మరి నేను ఊహించలేను కాబట్టి ప్రధాన కృష్ణరాజుకి చివాట్లు పెట్టిన ధర్మాసనం అని ఇలా వెరైటీగా రాసుకుంటాడేమో ఆ సాక్షివాడు అని మీకు ముందే ఒక హింట్ ఇస్తూ సరదాగా జరిగింది జరిగినట్టు నేను చెప్పా. ఆ సాక్షివాడు ఏమి రాస్తాడో రేపు పొద్దున్న మీరు చూడండి. సో ఇవాళ ఈ రచ్చబండని ఈ ఒక కోర్టు విషయాలకే రిస్ట్రిక్ట్ చేసుకున్నాం. అన్ని విషయాలు రేపు రచ్చబండలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.